ఆరెస్పుర అక్నూర్ సెక్టార్లో కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులకు భారత సైనిక బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దు అవుట్పోస్టులు జనవాసాలకు లక్ష్యంగా చేసుకుని వరుసగా మూడో రోజు పాకిస్తాన్ రేంజర్లు తూటాల వర్షం కురిపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ఏరియాల్లో పాక్ జరిపిన కాల్పుల్లో 11 మంది పౌరులు గాయపడ్డారు. రాంగఢ్ ఏరియాలో 2 పౌరులు, హిరానగర్ సెక్టార్లో 5 ఆర్ఎస్పుర సెక్టార్లో 4 పౌరులు గాయపడ్డారు. దీంతో బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం భారీ స్థాయిలో ప్రతి దాడులు జరుపుతుంది. ఆర్ఎస్పుర అక్నూర్ సెక్టార్లో కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులకు భారత సైనిక బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దు అవుట్పోస్టులు జనవాసాలకు లక్ష్యంగా చేసుకుని వరుసగా మూడో రోజు పాకిస్తాన్ రేంజర్లు తూటాల వర్షం కురిపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ఏరియాల్లో పాక్ జరిపిన కాల్పుల్లో 11 మంది పౌరులు గాయపడ్డారు. రాంగఢ్ ఏరియాలో 2 పౌరులు, హిరానగర్ సెక్టార్లో 5 ఆర్ఎస్పుర సెక్టార్లో 4 పౌరులు గాయపడ్డారు. దీంతో బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం భారీ స్థాయిలో ప్రతి దాడులు జరుపుతుంది.